హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ఇప్పుడు తెలుసుకోబోయే టాపిక్ ఏంటి అంటే రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్, అంటే ద మెథడ్ ఆఫ్ రిజల్యూషన్స్ ఆఫ్ ఫోర్సెస్. సో లాస్ట్ క్లాస్లో మనం పారలలోగ్రామ్ల డెరివేషన్ అన్నీ నేర్చుకున్నాం కదండి. సో దాన్ని యూజ్ చేసి కూడా మనం ప్రాబ్లమ్స్ అనేవి చేయాలి. అలాగే మనకి రిజల్యూషన్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఇంజనీరింగ్ మెకానిక్స్ అప్లికేషన్ ఆఫ్ స్టాటిక్స్లో. సో దానికి సంబంధించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఏంటండి ద మెథడ్ ఆఫ్ resolution of forces. So the method of resolution of forces. So ఇందులో ఏంటి అంటే ఇప్పటి వరకు మనం ఏంటి ఒక రెండు ఫోర్సులు యాక్ట్ అవుతున్నాయి, ఒకే పాయింట్ దగ్గర నుంచి రెండు ఫోర్సులు యాక్ట్ అవుతున్నప్పుడు దాన్ని రిజల్టెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనకి తెలుసు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే జస్ట్ యాక్సెస్ అనమాట. సో వెర్టికల్గా యాక్ట్ అవుతుంది, ఈ డైరెక్షన్లో వెర్టికల్గా యాక్ట్ అవుతుంది, అలాగే హారిజెంటల్గా ఇంత యాంగిల్లో మనకి యాక్ట్ అవుతుంది ఫోర్స్ అన్నప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చేస్తాడు, జస్ట్ లైక్ ఎక్స్ వై. సో ఇందులో ఏంటి అంటే మళ్ళీ మనకి జస్ట్ ఒక ఇలా ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది, సో అలాగే ఇలా మనకి ఇంకో ఫోర్స్ అన్నది యాక్ట్ అవుతుంది. సో ఇదే పాయింట్ నుంచి మనకి రెండు ఫోర్స్లు యాక్ట్ అవుతున్నాయి, ఓకేనండి. సో ఒకే పాయింట్ నుంచి రెండు ఫోర్స్లు ఇలా యాక్ట్ అవుతున్నప్పుడు ఈ దీనికి మనం రిజల్టెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇదేంటి ఎక్స్ వై అన్నమాట. సో ఈ యాక్సెస్ పరంగా తీసుకుంటే ఇది ఎలా యాక్ట్ అవుతుంది, హారిజాంటల్, ఓకేనా. ఇది ఎలా యాక్ట్ అవుతుంది, పైకి యాక్ట్ అవుతుంది అంటే వెర్టికల్. అంటే సో వెర్టికల్ కాంపోనెంట్స్ అంటే వెర్టికల్ యాక్సెస్ మీద మనకి ఫోర్సెస్ కనుక యాక్ట్ అవుతున్నప్పుడు, అలాగే హారిజెంటల్ యాక్సెస్ మీద హారిజెంటల్ ఫోర్సెస్ అంటే ఫోర్సెస్ అన్నవి హారిజెంటల్ యాక్సెస్ మీద యాక్ట్ అవుతున్నప్పుడు మనం రిజల్టెంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇదే ఎగ్జాంపుల్ అనుకోండి, ఇదే డయాగ్రామ్. సో ఇక్కడ ఈ పాయింట్ నుంచి P అని క్యూ అని రెండు ఫోర్సెస్ అన్నవి యాక్ట్ అవుతున్నాయి విత్ రెస్పెక్ట్ టు హారిజెంటల్ అండ్ వెర్టికల్. సో ఇలా గనక తీసుకున్నట్టయితే మనం రిజల్టెంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో రిజల్టెంట్ రిప్రజెంటెడ్ బై ఆర్ ఈక్వల్ టు రూట్ ఓవర్ సిగ్మా హెచ్ స్క్వేర్ ప్లస్ సిగ్మా. సో చాలా సింపుల్ అండి ఫార్ములా రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్కి. రిజల్టెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆర్ ఈక్వల్ టు రూట్ ఓవర్ సిగ్మా హెచ్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వి స్క్వేర్. సిగ్మా అంటే ఏంటంటే సమ్ ఆఫ్, అంటే హారిజెంటల్ ప్లేన్ అంటే మనం తీసుకున్న హారిజెంటల్ ప్లేన్ మీద ఎన్ని ఫోర్సెస్ అయితే యాక్ట్ అవుతున్నాయో అన్ని ఫోర్సెస్ని కూడా ఒకే దగ్గర అంటే ఒకే దగ్గరికి తీసుకొస్తుంది, అది సిగ్మా హెచ్ స్క్వేర్. అలాగే సిగ్మా వి స్క్వేర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ వెర్టికల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఏ వెర్టికల్ యాక్సెస్. మనం తీసుకున్న వెర్టికల్ ప్లేన్ ఏదైతే ఉందో దాని దగ్గర ఎన్ని వెర్టికల్ ఫోర్సెస్ అయితే యాక్ట్ అవుతున్నాయో ఆ వెర్టికల్ ఫోర్సెస్ అన్నిటినీ కూడా మనం ఒక దగ్గరికి తీసుకొస్తాం, అది సిగ్మా హెచ్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వి స్క్వేర్. కానీ మర్చిపోద్దండి ఆర్ అన్నది ఏదేనికి రిజల్టెంట్ ఆఫ్ రిజల్యూషన్స్ ఆఫ్ ఫోర్సెస్, అంటే రిజల్యూషన్స్ ఆఫ్ ఫోర్సెస్లో రిజల్టెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి, రూట్ ఓవర్ సిగ్మా హెచ్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వి స్క్వేర్. ఇది చాలా సింపుల్ ఫార్ములా అనమాట. సో మనం ఇక్కడ చూద్దాం. సో మనకు తెలుసు కదా సిగ్మా హెచ్ స్క్వేర్ అంటే ఏంటండి, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ హెచ్ అంటే సిగ్మా హెచ్ అనుకుందాం, ఓకే. సిగ్మా హెచ్ అంటే ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఏంటి, హెచ్ మీన్స్ హారిజాంటల్, హారిజాంటల్ కాంపోనెంట్స్. సో అలాగే సిగ్మా వి అంటే ఏంటండి, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ వి అన్నాడు కాబట్టి వెర్టికల్ కాంపోనెంట్స్, ఓకేనా ఫ్రెండ్స్. ఇది చాలా సింపుల్ అన్నమాట.
అలాగే ఇది ఏంటి, దేనికి ఇది రిజల్టెంట్. ఇది రిజల్టెంట్కి ఫార్ములా. సో ఇదే డయాగ్రామ్కి ఒకవేళ మనకి తీటా అంటే మనం తీసుకున్న ప్లేన్కి తీటా యాంగిల్లో కనుక మనకి ఫోర్స్ అన్నది యాక్ట్ అయితే అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో దానికి ఏంటంటే ఇంక్లైన్డ్ అట్ అన్ యాంగిల్ తీటా theta to the horizontal, so such that tan theta equal to, for example మనకి ఇలా మనకి ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుందండి. ఇలా కనుక ఫోర్స్ అనేది యాక్ట్ అవుతున్నప్పుడు మనకి ఎలా వస్తుంది, మనకి రెండే రెండు టర్మ్స్ అనేవి ఇందులో గుర్తుపెట్టుకోవాలి. ఏంటది, సిగ్మా హెచ్ సిగ్మా వి. ఓకేనా, రిజల్టెంట్ కావాలి అంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, సిగ్మా హెచ్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వి స్క్వేర్, రూట్ ఓవర్ సిగ్మా హెచ్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వి స్క్వేర్, అది రిజల్టెంట్. అలాగే మనకి తీటా అంటే యాంగిల్తో కనుక మనకి ఇచ్చినట్టయితే ఇక్కడ చూడండి. సో ఇలా కదా ఉంది, సో ఇది వెర్టికల్ కాంపోనెంట్, ఇది హారిజాంటల్ కాంపోనెంట్. సో వెర్టికల్ కాంపోనెంట్కి హారిజాంటల్ కాంపోనెంట్కి తీటా యాంగిల్తో కనుక చేసింది కాబట్టి మనకి సిగ్మా సిగ్మా అంటే టాన్ తీటా ఈక్వల్ టు మనకి ఫస్ట్ సిగ్మా వి బై సిగ్మా హెచ్. ఎలా అంటే వస్తుంది, సిగ్మా వి బై సిగ్మా హెచ్. సో మనకి యాంగిల్ ఇలాగే కదా వస్తుంది. సో ఇలా గుర్తుపెట్టుకోండి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు పిల్లలు, ఎందుకంటే వి వస్తుందా హెచ్ వస్తుందా అన్నది తెలీదు. సో టాన్ తీటా ఈక్వల్ టు సిగ్మా హెచ్ బై సిగ్మా వి అని రాసిస్తారు, కానీ అలా కాదు. ఇలా గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ఫస్ట్ వెర్టికల్ కాంపోనెంట్, తర్వాత హారిజాంటల్, ఎందుకంటే యాంగిల్ ఇలా మనకి ఈ మూమెంట్ ఎలా వస్తుంది, ఇది ఈజీయా ఇది ఈజీయా. సో చూసుకోండి, సో ఫస్ట్ పైనుంచి కిందకే కదా వస్తుంది, అదే కదా మనకి ఫ్రీగా అవుతుంది మూమెంట్ అన్నది. సో అలా గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైనా కూడా రెజల్యూషన్స్ ఆఫ్ ఫోర్సెస్లో థీటా కావాలి అంటే టాన్ థీటా ఈక్వల్ టు మనకి సిగ్మా వి బై సిగ్మా హెచ్. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడు టాన్ థీటా ఈక్వల్ టు సిగ్మా వి బై సిగ్మా హెచ్, మనకి ఏంటి కావాలి, ఓన్లీ థీటా కావాలి. కాబట్టి థీటా ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ సిగ్మా వి బై సిగ్మా హెచ్. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, వెర్టికల్ బై హారిజాంటల్ వస్తుంది థీటా అనేసరికి, ఎందుకంటే ఇక్కడే చాలామంది పిల్లలు మిస్టేక్ చేస్తారు. సో అందుకని చెప్పి నేను మరీ చెప్తున్నాను. సో మనకి ఫ్రీ మూమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, వెర్టికల్ నుంచి హారిజాంటల్కి ఫ్రీ మూమెంట్, కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీటికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి, చాలా సింపుల్. రిజల్టెంట్కి ఆర్ ఈక్వల్ టు రూట్ ఓవర్ సిగ్మా హెచ్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వి స్క్వేర్, అలాగే తీటా ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ సిగ్మా వి బై సిగ్మా హెచ్. ఓకేనా, లేదు ఇంకా అంత సింపుల్గా కావాలి అంటే, సో ఇది వి ఇది హెచ్ కదా, సో వి బై హెచ్. సో వి పైన ఉంది కాబట్టి పైన వస్తుంది, నెక్స్ట్ హెచ్ కింద ఉంది కాబట్టి బైకి కిందన హెచ్ ఉంటుంది పైన వి ఉంటుంది. ఇలా అయినా గుర్తుపెట్టుకోండి, కానీ తప్పు మాత్రం చేయొద్దు. నెక్స్ట్ వీటికి ఉన్న రూల్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఓకే ఫోర్సెస్ ఇలా కనుక యాక్ట్ అయితే రిజల్టెంట్ ఇలా ఫైండ్ అవుట్ చేయాలి, తీటాతో వస్తే ఇలా తీటాని ఇలా ఫైండ్ అవుట్ చేయాలి అని నేర్చుకున్నాం. కానీ ఫోర్సెస్ అన్నవి ఎలా యాక్ట్ అయితే మనకి పాజిటివ్ వస్తుంది, ఎలా యాక్ట్ చేస్తే మనం నెగిటివ్ తీసుకోవాలి తెలియాలి కదా. సో అంటే ఒక సైడ్ యాక్ట్ అయితే మనకి ప్లస్ అని, ఒక సైడ్ యాక్ట్ అయితే మనకి మైనస్ అని చిన్నప్పటి నుంచి మనకి నేర్పిస్తారు. ఎందుకు, ఈ ఫోర్ యాక్సెస్లోనే తీసుకుంటే మనకి తెలుసు కదా, ఇటువైపు ఎక్స్ యాక్సెస్ రైట్ సైడ్ ప్లస్, ఇటువైపు మైనస్, అలాగే వై యాక్సెస్ అప్వర్డ్ ప్లస్
డౌన్వర్డ్ మైనస్. ఇదేంటి, చిన్నప్పటి నుంచి మనకి నేర్పిస్తారు అంటే మనకి ఈ యాక్సెస్లో కనుక తీసుకున్నట్టయితే ప్లస్ వాల్యూస్ వస్తాయి, ఈ యాక్సెస్లో కనుక తీసుకున్నట్టయితే మనకి ఈ ఈ పర్టికులర్ ఏరియాలో తీసుకుంటే మనకి మైనస్ వస్తుంది అని మనకి చిన్నప్పటి నుంచి నేర్పించారు కదా. సో అలాగే వీటికి కూడా మనకి రూల్స్ అనేవి ఉంటాయి. అదేంటంటే ఫస్ట్ రూల్ ఏంటంటే అప్వర్డ్ అండ్ రైట్వర్డ్ డైరెక్షన్. ఓకేనండి, అప్వర్డ్ అప్వర్డ్ అలాగే రైట్వర్డ్ డైరెక్షన్ మనకి ప్లస్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అంటే అప్వర్డ్ అలాగే రైట్వర్డ్ డైరెక్షన్లో మనకి సైన్ ఏంటి ఫ్రెండ్స్? పాజిటివ్. అలాగే డౌన్వర్డ్ అండ్ లెఫ్ట్ వర్డ్, అంటే డౌన్వర్డ్ అండ్ లెఫ్ట్ సైడ్, డౌన్వర్డ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది మనకి? నెగిటివ్ వస్తుంది. సో చూసారా, అస్సూమ్ దట్ ఏంటి, అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్, సారీ రైట్ సైడ్ కదా, రైట్ సైడ్ మనకి ఏమవుతుందండి? ప్లస్, పాజిటివ్ వాల్యూ వస్తుంది. అలాగే డౌన్వర్డ్ లెఫ్ట్ సైడ్ మనకి నెగిటివ్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు మరీ మరీ చెప్తున్నానంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకి రిజల్యూషన్స్ ఆఫ్ ఫోర్సెస్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటాయి. మనం చిన్న మిస్టేక్ చేస్తే మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇంతలా చెప్తున్నాను, అంటే చెప్పేదే పదే పదే చెప్తున్నానని అనుకోవద్దండి. ఎందుకంటే మనం బాగా క్లియర్గా ఇక్కడి నుంచి నేర్చుకుంటే మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా చేయొచ్చు. చిన్న కన్ఫ్యూజ్ అయినా కూడా మొత్తం ప్రాబ్లం అంతా రాంగ్ అయిపోతుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది. అందుకే పదేసార్లు చెప్తున్నాను. సో మనం యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఎలా అయితే నేర్చుకున్నామో అదే కదండి. ఇటువైపు ప్లస్ వచ్చింది, ఇటువైపు నెగిటివ్ వచ్చింది. సో అలా అయినా గుర్తుపెట్టుకోండి, లేదు అంటే వీడిచ్చిన అజంప్షన్స్ ప్రకారం చూసుకుంటే అప్వర్డ్ రైట్ వర్డ్ రైట్ వర్డ్లో కనుక ఫోర్స్ యాక్ట్ అయితే మనకి ఏమవుతుందండి? ప్లస్ వస్తుంది. అలాగే డౌన్వర్డ్ లెఫ్ట్ సైడ్ కనుక యాక్ట్ అయితే మనకి మైనస్ వస్తుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ కాంపోనెంట్, అంటే హారిజాంటల్ కాంపోనెంట్స్కి మనకేమొస్తుంది? కాస్ వస్తుంది. అలాగే వెర్టికల్ కాంపోనెంట్స్కి మనకేమొస్తుంది? సైన్ వస్తుంది. వీటితో పాటు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఫోర్సెస్, రిజల్యూషన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఏంటి అంటే మనకి సేమ్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతాయి, దానికి రిజల్టెంట్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే యాక్సెస్ అంటే కాంపోనెంట్స్ ప్రకారం మనం తీసుకుంటామన్నమాట. అలా కనుక తీసుకున్నట్టయితే అంటే ఈ యాక్సెస్కి ఇప్పుడు ఇక్కడ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయి, ఇలా ఈ డైరెక్షన్లో ఒకటి యాక్ట్ అవుతుంది, ఈ డైరెక్షన్లో ఒకటి యాక్ట్ అవుతుంది. సో దీనికి రిజల్టెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఆర్ ఈక్వల్ టు రూట్ ఓవర్ సిగ్మా హెచ్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వి స్క్వేర్. సిగ్మా హెచ్ స్క్వేర్ ఏంటి అంటే, సిగ్మా హెచ్ అంటే ఏంటంటే ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ హారిజంటల్ కాంపోనెంట్స్. అలాగే సిగ్మా వి అంటే ఏంటంటే ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ వెర్టికల్ కాంపోనెంట్స్. సో ఇలా మనం రిజల్టెంట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే విత్ రెస్పెక్ట్ టు యాంగిల్, యాంగిల్తో కనుక మనకి ఫోర్స్ అన్నది యాక్ట్ అయితే మనకి టాన్ థీటా ఈక్వల్ టు సిగ్మా వి బై సిగ్మా హెచ్, వెర్టికల్ బై హారిజంటల్. సో థీటా ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ సిగ్మా వి బై సిగ్మా హెచ్. సో దీనికి అజంప్షన్స్ ఉంటాయి. ఈ అజంప్షన్స్ ఏంటి అంటే అప్వర్డ్ రైట్వర్డ్ డైరెక్షన్లో కనుక ఫోర్స్ యాక్ట్ అయితే మనకి పాజిటివ్ వస్తుంది వాల్యూ. అలాగే డౌన్వర్డ్ లెఫ్ట్ సైడ్ కనుక మనకి ఫోర్స్ అన్నది యాక్ట్ అయితే మనకి నెగిటివ్ వస్తుంది. సో నెక్స్ట్ హారిజంటల్ కాంపోనెంట్ అనేసరికి మనం కాస్ని కన్సిడర్ చేస్తాము, వెర్టికల్ కాంపోనెంట్ అనేసరికి మనం సైన్ని కన్సిడర్ చేస్తాము. సో ఈ ఫోర్ రూల్స్, ఇది ఫస్ట్ రూల్, సెకండ్ రూల్, థర్డ్, ఫోర్, ఈ ఫోర్ రూల్స్ కూడా మనం జాగ్రత్తగా. ఇంకోటి ఏంటంటే మనకి బిట్స్లో అడుగుతాడు అనమాట. సో ఏమైనా ఎగ్జామ్స్లో ఉంటాయి కదా, ఆన్లైన్ ఎగ్జామ్స్లో వాటిలో కనుక అడుగుతూ ఉంటాడు. ఏంటి అంటే ఫోర్స్ కనుక హారిజాంటల్లో యాక్ట్ అయితే
మనకి వెర్టికల్ కాంపోనెంట్ అన్నది జీరో అవుతుంది. అంటే ఫోర్స్ హారిజంటల్లో యాక్ట్ అయితే వెర్టికల్ కాంపోనెంట్ ఏమవుతుందండి? జీరో అవుతుంది. అలాగే హారిజంటల్ కాంపోనెంట్కి మనం యాక్ట్ చేసిన ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడే వస్తుంది. ఏ మ్యాగ్నిట్యూడ్ అయితే మనకి ఫోర్స్కి యాక్ట్ అవుతుందో అదే సేమ్ మ్యాగ్నిట్యూడ్ మనకి హారిజంటల్ కాంపోనెంట్కి ఉంటుంది. అలాగే ఫోర్స్ కనుక వెర్టికల్ కాంపోనెంట్ అయితే కనుక, అంటే వెర్టికల్ కాంపోనెంట్లో ఫోర్స్ కనుక యాక్ట్ అయితే మనకి హారిజంటల్ కాంపోనెంట్ ఏమవుతుందండి? జీరో అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి ఏంటంటే ఎగ్జామ్స్లో, ఆన్లైన్ ఎగ్జామ్స్లో కనుక మనకి అడుగుతూ ఉంటాడు అన్నమాట, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో ఫ్రెండ్స్ ఇది అన్నమాట సో రెజల్యూషన్స్ ఆఫ్ ఫోర్సెస్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అసలు మనం ఇలా ఈ ఫోర్ లైన్స్ గీసేసి ఫోర్సెస్ అన్నవి యాక్ట్ చేసేస్తుంది, ఇలా యాక్ట్ చేస్తుంది అని మనం చెప్పుకుంటున్నాం, ఓకేనా? ఇది ఈ డయాగ్రామ్లో కానీ ఫోర్సెస్ యాక్ట్ అయితే ఆ డయాగ్రామ్ని ఏమంటారు? అంటే మనకి ఈ రెజల్యూషన్స్ ఆఫ్ ఫోర్సెస్లో తెలియాల్సినవి ఏంటి అంటే, ఫస్ట్ ఈ రెండు తెలియాలి, ఫార్ములాస్. నెక్స్ట్ ఈ ఫోర్ రూల్స్ తెలియాలి, ఎక్కడ ప్లస్ తీసుకోవాలి, ఎక్కడ మైనస్ తీసుకోవాలి, ఎక్కడ సైన్ వస్తుంది, ఎక్కడ కాస్ వస్తుంది. అలాగే ఇన్ ఫ్యూచర్ అంటే మనకి క్లాసెస్ పెరుగుతున్న కొద్దీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కదా, సో ఆ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు మనం డయాగ్రామ్ అన్నది కంపల్సరీగా డయాగ్రామ్ గీస్తేనే మనకి ఎక్కడ ప్లస్ వస్తుంది, ఎక్కడ సైన్ వస్తుంది, ఎక్కడ కాస్ వస్తుంది, ఎక్కడ నెగిటివ్ వస్తుంది అన్నది మనకి తెలుస్తుంది, పక్కాగా తెలుస్తుంది. సో ఈ డయాగ్రామ్ని ఏమంటారు? దానికి రిలేటెడ్గా ఇంకో డయాగ్రామ్ గీయాల్సి వస్తే ఆ డయాగ్రామ్ని ఏమంటారు? సో తెలుసుకోవాలి కదా. సో దీన్ని కనుక మనం ఇలా ఈ ఫోర్ కోఆర్డినేట్స్లో మనం డయాగ్రామ్ డ్రా చేస్తే దాన్ని స్పేస్ డయాగ్రామ్ అంటారు. ఏమంటారండి? స్పేస్ డయాగ్రామ్. సో ఈ స్పేస్ డయాగ్రామ్ తర్వాత దీన్ని మనం కాంపోనెంట్, ఇప్పటివరకు మనం కాంపోనెంట్ సెక్షన్లో కనుక మాట్లాడుకుంటున్నాం కాబట్టి కాంపోనెంట్ సెక్షన్ ఏంటంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది? స్పేస్ డయాగ్రామ్ అవుతుంది. ఇది దీనికి మనం కాంపోనెంట్ డయాగ్రామ్ చేద్దాం. ఎలా చేస్తామంటే చూడండి, కనిపిస్తుందా మీకు? సో ఇది ఎక్కడ యాక్ట్ అవుతుంది? ఇది హారిజంటల్, ఇది వెర్టికల్ కదా. సో ఇలా చూసుకుంటున్నట్టయితే మనకి ఫోర్స్ ఇక్కడ ఇలా యాక్ట్ అవుతుంది, ఇదే కదా. సో దీనికి రిలేటెడ్, సో అలాగే ఇలా యాక్ట్ అవుతుంది, ఇది వెర్టికల్ కాంపోనెంట్లో ఇలా యాక్ట్ అవుతుంది. సో ఓకేనా? అంటే నేను ఏదైతే డార్క్ చేస్తున్నానో అది మనకి ఏమవుతుందండి? దీన్ని మనం కాంపోనెంట్ డయాగ్రామ్ అంటాం. ఏమంటారు? కాంపోనెంట్ డయాగ్రామ్ అంటారు. సో అలాగే ఒక రెండు ఫోర్సెస్, ఇప్పుడు దీని నుంచి ఏమొస్తుంది మనకి? ఈ కాంపోనెంట్ డయాగ్రామ్స్ నుంచి సిగ్మా హెచ్ ఏమొస్తుంది, సిగ్మా వి ఏమొస్తుందో తెలుస్తుంది. సిగ్మా హెచ్ సిగ్మా వి వచ్చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది? రిజల్టెంట్ వస్తుంది. సో ఆ రిజల్టెంట్ వచ్చినప్పుడు మనం ఇంకో డయాగ్రామ్ అనేది డ్రా చేస్తాం విత్ రెస్పెక్ట్ టు యాంగిల్. సో దాన్ని మనం ఏం చేస్తామంటే, నేను ఇక్కడ గీసేస్తున్నానండి. సో ఇదేంటి హారిజంటల్ అంటే సిగ్మా హెచ్, ఇది సిగ్మా వి, ఇది రిజల్టెంట్ విత్ రెస్పెక్ట్ టు థీటా. సో ఇలా వస్తుంది అన్నమాట మనకి. సో ఫస్ట్ స్పేస్ డయాగ్రామ్ నుంచి మనకి కాంపోనెంట్ డయాగ్రామ్ వస్తుంది. కాంపోనెంట్ డయాగ్రామ్ నుంచి అంటే ఈ కాంపోనెంట్ డయాగ్రామ్ని మనం బేస్ చేసుకొని సిగ్మా హెచ్ స్క్వేర్ సిగ్మా వి స్క్వేర్ అన్నది ఫైండ్ అవుట్ చేస్తాం. సో దాని నుంచి మనకి రిజల్టెంట్ వస్తుంది. సో రిజల్టెంట్ నుంచి కూడా మనం థీటా అన్నది వాడిచ్చేస్తే ఓకే లేదు అంటే థీటా అనేది ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ని బట్టి మనం గీస్తే ఆ డయాగ్రామ్ని మనం పారలలోగ్రామ్ డయాగ్రామ్ అని అంటారన్నమాట. సో ఇది చూడటానికి పారలలోగ్రామ్ లాగానే ఉంది కదా, సో అందుకని అంటారు. సో మొత్తం ఈ రూల్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం రిజల్యూషన్స్ ఆఫ్ ఫోర్సెస్ చేయాలి అంటే.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.